ప్రతి ఒక్కరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇండిపెండెంట్ జర్నలిజంకి మీ మద్దతు తెలియజేయండి భారతీయ జనతా పార్టీ కేంద్ర బీజేపీ వైఖరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో ఎప్పుడూ చాలా డిఫరెంట్గా ఉంటుంది టీడీపీతో టచ్లో ఉంటుంది జనసేనతో సాన్నిహిత్యం అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రహస్య బంధాన్ని కొనసాగిస్తుంది గత పదేళ్లుగా ఏపీలో ఉన్న పొలిటికల్ పార్టీస్కు షాక్ మీద షాక్ ఇస్తున్న బీజేపీ ప్రస్తుతం సొంత పార్టీ ఏపీ బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి స్పీడ్కు కళ్ళెం వేయడానికి ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది పైనున్న నాయకులు గట్టు వెనుక ఫెవికాల్ బంధాన్ని గుట్టుగా మెయింటైన్ చేస్తుంటే దగ్గుబాటి పురంధేశ్వరి వారి బంధాలను బాంధవ్యాలను అంచనా వేయకుండా జగన్ సర్కార్ను ఎడ్డాపెడా ఏకిపడేశారు గత మూడు రోజులుగా ఏపీ బీజేపీ స్తబ్దుగా ఉన్న పరిస్థితిని గమనిస్తే దగ్గుబాటి పురంధేశ్వరి స్పీడ్ కు బ్రేక్ వేశరా అనిపిస్తోంది పార్లమెంట్ సాక్షిగా హైకమాండ్ ఏపీ బీజేపీ పరువును గంగలో కలిపింది అయినా దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర పెద్దల వైఖరిని సర్ది చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు అయితే రాష్ట్రంలో కీలక బీజేపీ నాయకులుగా ఉన్న సోము వీర్రాజు జీవీఎల్ నరసింహారావు ఎక్కడా దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన విమర్శలకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేయకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కేంద్ర బీజేపీ వైఖరిని చాలా స్పష్టంగా దృఢంగా అర్థం చేసుకున్న బీజేపీ నాయకులు ఎవరు అంటే సోము వీర్రాజు జీవియాల్ మాత్రమే కనిపిస్తారు వారిద్దరూ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటారు టీడీపీకి బీజేపీకి మధ్య ఏర్పడిన దూరానికి మీ రోడ్ మ్యాప్ కో దండం అని పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కడానికి వీరి మధ్య ఉన్న క్రిస్టల్ క్లియర్ అవగాహనే ఓ కారణమని చెప్పేవారు లేకపోలేదు ఏది ఏమైనా ఇటువంటి సంక్లిష్ట సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజల పక్షాన నిలుస్తూ అధికార పార్టీ అరాచకాలపై యుద్ధం ప్రకటిస్తారా లేక విరగదు పాము చావదు అన్న సామెతను గుర్తు చేస్తారా వేచి చూడాలి థ్యాంక్ యూ